ధ్వంసం చేస్తారు. ఇక వాహనాలను ధ్వంసం చేస్తారు, వస్తువులను శుద్ధ ధ్వంసం చేస్తూ ఉంటారు. కానీ ఈ ధర్మవరం కాడ ఏం ధ్వంసం చేసిన రోజు చూస్తే గుండె తరక్కపోతుందిలా. ముఖ్యంగా అయితే మందు బాబులది. ఎందుకని అంటారా, వీడియో చూడుర్రి మీకే అర్థమవుతుంది. ఇక్కడ కింద అంతేమో సీసాలు సీసాలు పడ్డాయి, ఓ పక్క పొంటి ఫ్రిడ్జి, అరే బీర్లు ఉన్నాయి, బీర్ బాటిళ్ళు ఉన్నాయి, అరే ఇటు పక్క చూడరు కాటన్ల కాటన్లే ఉన్నాయి, కింద పడి వాలిపోయినాయి ఎట్లా, అరే అటు సీసీ కెమెరాలు, వైర్లు, ఇగో హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు ఎన్ని వాలిపోయి ఉన్నాయి, అరే ఏమైందని చూస్తురులే, చెప్తాం చెప్తాం చూడుర్రి. అయితే ధర్మవరంలో వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందిన బాలరెడ్డికి చెందిన బ్రాందీ షాపును కొందరు తాళాలు బద్దలు కొట్టి సెక్యూరిటీని బెదిరించుకొని ఇక బ్రాందీ మరియు బీర్ బాటిళ్ళను అయితే ధ్వంసం చేసిరటనుల్లా. ఇక ప్రభుత్వానికి సంబంధించిన కంప్యూటర్ మరియు ఇతర పరికరాలను కూడా ధ్వంసం చేసిరట. అరే షాప్లో ఏందాక 10 లక్షల విలువ గల వైన్స్ ఉందట, వైన్ ఉందట అంతా చూడుర్రి. అబ్బాబ్బాబ్బాబ్బా మొత్తం సీసం పెంకలే ఉన్నాయి, అడుగు పెడితే కూర్చుకోపోయేటట్టే ఉన్నాయి కాళ్ళకు. ఇగో సీసీ కెమెరాలను సైతం బలగొట్టిరంటే ఎంత కోపం వచ్చిందో మరి ఏమైందో తెలియదు, కానీ మొత్తానికైతే ఈ వీడియో మస్తు వైరల్ అవుతుంది ఇప్పుడు. ఇక ధర్మవరంలో అయింది ఈ ముచ్చట. అరే కట్టెలు తీసుకొని గుద్దిరా, లేకపోతే రాళ్ళు తీసుకొని ఇసిరేసిరా అర్థమైతలేదు, కానీ బాటిళ్ళు అయితే సగాని సగం అని వాలిపోయినాయి. అరే ఇక మందు బాబులు చూస్తే ఈ వీడియోని అయితే కలకల అనిపిస్తుండొచ్చు. ఇక బీర్ బాటిల్ చూడుర్రి, లోపల ఫ్రిడ్జ్లు ఉన్నాయి కొన్ని, బయట ఉన్నాయి, అన్ని వల కొట్టేసిరు.